హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. మీ పరిచయం టోటల్గా ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు? 11 ఇయర్స్ తర్వాత. 11 సంవత్సరాల ప్రేమ కాస్త ఓ మూడో మనిషి ఇలా వచ్చి లాక్కొని వెళ్ళిపోతే, ఇద్దరు పిల్లలు, బాధ్యతలు పెరిగి, ఎన్నో కలలు అన్నీ కూడా బూడిదలా మారిపోయాయి. బెస్ట్ మెమొరీ ఏదైనా షేర్ చేసుకోండి, అది గుర్తు రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యే మెమొరీ ఏదైనా. ఎక్కడున్నా ఎక్కడా పిచ్చిదాన లెక్కలు చెయ్యకే అనేసి అన్నవాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు చంద్రకాంత్ గారే ఉండే, సో తనే ఈరోజు లేరు. ఈరోజు పిల్లలు ఇద్దరికి కూడా పెద్ద దిక్కు కోల్పోయారు కాబట్టి తనకు ఆర్థికంగా ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకొచ్చి ఏకమైసి ఖచ్చితంగా మనం సహాయం చేయాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. నేను సొంత అక్కలా భావిస్తున్నాను, అక్క మమ్మీ పైన ప్రామిస్ చెప్తున్నాను. నేను ఒక తమ్ముళ్లాగా మీకు ఉంటా, మీ పిల్లల చదువుకోవడానికి నా తరఫున ఒక 5000 రూపీస్ అక్క. థ్యాంక్ యూ. మీరు చేసి అక్కని ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నుంచి మనం అందరం కూడా సహాయం చేసి ధైర్యం నింపాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో మీ లైఫ్లో మీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏది అక్క? చంద్ర పిల్లలు, వాళ్ళని చూసుకునే బాధ్యత, దానికి మించిన గిఫ్ట్ ఏం లేదు. అంటే చనిపోయేంత అమ్మాయి కూడా చనిపోయేంత భయస్తుడా? కూర్చొని మాట్లాడుతున్నాము, లేదు ఇట్లా పవి వెయిట్ ఫర్ 2 డేస్ అండ్ కమింగ్ అని పెట్టాడు ఇన్స్టాలో. నువ్వు నాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తావా చెయ్యవా, లేదు అంటే నేను ఇప్పుడే చనిపోతా అని కట్ చేసుకుందంట. తను చాలా మెంటల్గా టార్చర్ పెట్టింది. ఎంత ఈజీగా ఇంకో మనిషికి ఎట్లా అట్రాక్ట్ అయ్యి అవ్వగలిగాడు చంద్రకాంత్ అంటే ఏం చెప్తారు కదా, నేను ఏదో ఒక్కసారి చేసినా నేను చనిపోయినట్టే అనేసి అని అన్నాడు. అట్లాంటిది ఇప్పుడు మీరు ట్రై చేయలేదా? అట్లా కాదు కన్నా కొంచెం అర్థం చేసుకో, ఫ్యామిలీ పిల్లలు. అది ఫ్రెండ్ రా, ఫ్రెండ్ నా ఫ్రెండ్ అన్నాను. నేను పిచ్చి దానిలా నమ్మాను. ఆ అమ్మాయి ఉండుంటే ఏం చేసేదానో నాకే తెలియదు. సరే నువ్వు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు, నా గురించి వదిలేసాయి ఇంకా చెప్పేసినావు. ఇంకేం చేస్తాం, రాను అన్నాడు, రాను అంటున్నాడు, అది కావాలి అన్నాడు. మహిళా మండలిలోనే ఒప్పుకున్నాడు. రీసెంట్గా మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చంద్రకాంత్ మరియు పవిత్ర వీళ్ళిద్దరు ఇష్యూ బాగా వైరల్ అవుతుంది. సో ప్రస్తుతం మనమైతే వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నాము, ఒకసారి తనతో మాట్లాడదాం. చాలా బాధలో ఉన్నారు, ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను. కొన్ని కారణాలు, ముఖ్య కారణాలు ఉన్నాయి వీడియో తీసుకోవడానికి. సో అవన్నీ కూడా మీ ముందు పెట్టడానికి తీసుకొచ్చాను. చివరి వరకు చూడండి అక్క. నమస్తే అక్క. మీ ఫుల్ నేమ్ చెప్పండి అక్క. నా పేరు శిల్పా కన్నా. శిల్ప యాక్చువల్గా నాది నేమ్. మా అమ్మ నన్ను కన్నా అని పిలిచేది. సో కన్నయ్య కూడా నన్ను కన్నా అని పిలిచేవాడు. చంద్రకాంత్ గారు కూడా కన్నా అని పిలిచేవారు. కన్నా అనే పిలిచేవారు. ఓకే. నేను తనని కన్నయ్య కన్నయ్య అని పిలిచేదాన్ని, తను మాత్రం కన్నా. ఎక్కడున్నా సరే, నిద్రలో ఉన్నా సరే, అంత లవ్, అంత అటాచ్మెంట్ తను. అంటే చంద్రకాంత్ అనే వ్యక్తి చాలా సెన్సిటివ్, చాలా ఓవర్ కనెక్టెడ్ అని ఎప్పుడైతే ఈమె చనిపోయిన తర్వాత సూచన చేసుకుంటే అర్థమవుతుంది. తనపై ఉన్నటువంటి ప్రేమ అదే ప్రేమ మీపై ముందు చూపించేవాడా? తనపైన అది నాకు తెలియదు. తన వాళ్ళిద్దరి పర్సనల్గా నేను వెళ్ళి అంత చూడలేదు కాబట్టి. అది లవ్ అంటారా, అట్రాక్షన్ అంటారా? నేను చెప్పలేకపోతున్నాను, అది అట్రాక్షనే కావచ్చు. ఎందుకంటే ఆమె లేదు కానీ ఆమె గురించి, ఆమెకి, ఆమె హ్యాండ్ మీద మీరు గమనించండి ఇంత పెద్దగా ఉంటుంది హరి అనేసి. అతని పేరు హరిదాస్ అని, అతనితో ఉండింది. మీరు తన పాస్ట్ ఫొటోస్కి వెళ్తే మీరు ట్రై చేయండి, అతని అతనితో ఇంతే మా ఆయనతో ఉన్నంత క్లోజ్గా అతనితో కూడా ఉంది. సో అతనితో బ్రేకప్ అయిపోయిన తర్వాత మా ఆయన దగ్గరకు వచ్చింది. మేబీ అట్లనే అవుతుందేమో, మమ్మీ లేదు కదా అనేసి నేను అనుకున్నాను. కానీ
ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా అవుతుందని. అయితే అక్క ఇప్పుడు మీ లవ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అక్క? తనది వన్ సైడ్ లవ్ ముందు ముందు నేనంటే చాలా పిచ్చి. తను తనకి ఏదో కళ వచ్చిందంట, కళలో నేను కనిపించాను. అప్పుడు అన్నాడు మీ నాన్న కాలైనా మొక్కైనా నేను ఒప్పించుకుంటాను, నేను పెళ్లి చేస్తాను. అసలు మీ పరిచయం ఎక్కడ నుంచి అక్క? ఇదే ఏరియాలో ఉంటాడు కానీ నాకు సో అండ్ సో పర్సన్ అని తెలియదు. అతనిది వన్ సైడ్ ఉంటారు, యాక్చువల్లీ వన్ సైడే అతనిది, కంప్లీట్ వన్ సైడ్. నాకు ఎవరో థర్డ్ పర్సన్ నాకు వచ్చి చెప్పారనమాట ఇట్లా ఇట్లా ఉంది. 2004లో చెప్పారు. ఇక్కడ తను బోనాలు అవుతాయి కదా ఆ జాతర తీసేవాడు, అది డీజే అవన్నీ పెట్టేసి. సో అప్పుడు ఒక వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కలిసి అక్క అక్క ఇట్లా ఉన్నది ఒక విషయం నీకు చెప్తున్నా అనేసి అన్నాను. సరే నాకు చెప్పినావు కదా నాన్న, నువ్వు నాకు నాకంటే చిన్నవాడు, నువ్వు నాకు చెప్పినావు కానీ అతనికి చెప్పకు, వద్దు ఈ డిస్కషన్ వద్దు చెప్పకు అనేసి అని అన్నాను. ఆ అబ్బాయి ఏం చేసాడు, ఆగలేక చెప్పేసినాడు అక్క. అన్న అక్క తెలిసిపోయింది విషయము, నువ్వు ఇష్టపడుతున్నావని అనేసి అని అంటే ఫస్ట్ నాకు స్టిక్కర్స్తో సిఎస్ అని రాసిచ్చాడు. ఓకే. తర్వాత నేను అన్నాను ఆలోచించుకో అంటే కూడా లేదు, మా మమ్మీ మా పేరెంట్స్ని ఫస్ట్ సెటిల్ అయిన తర్వాతనే మదర్ని ఒప్పించి చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను అనేసి అన్నాను. టైం చాలా ఉంది. అప్పుడు ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్ ఉంది, ఇంటర్మీడియట్ మమ్మీ డాడీని ఒప్పించుకుందాము సెటిల్ అవుదాము. సెటిల్ అయిన తర్వాతనే అసలు మేము ఎంత బాండింగ్లో ఉన్నామంటే ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇవన్నీ లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. జస్ట్ మేము ఇట్లా పట్టుకొని కూర్చునే వాళ్ళం, అంతే తప్పితే ఇంకా వేరే ఏం లేవు మాకు. 11 ఇయర్స్ అంతా చాలా కనెక్టెడ్ అయిపోయాను. ఏదున్నా షేర్ చేసుకునే వాళ్ళం, ఎటువంటి టాపిక్ అయినా సరే, నేను ఏదన్నా ఫేస్ చేసినా అని ప్రతి ఒక్కటి ఒకరికొకరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసుకోవడం కానీ సజెషన్స్ చాలా కనెక్ట్ అయ్యాము. ఆ తర్వాత పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ క్లాస్మేట్ మీరు అని చెప్పి చెప్తున్నారు, అది నిజమేనా? సిస్టర్ వాళ్ళ క్లాస్మేట్ కాదు, నాకంటే చిన్నది. ఓకే. నాకంటే చిన్నది సిస్టర్ వాళ్ళ క్లాస్మేట్ కాదు, యాక్చువల్గా తను సేమ్ ట్యూషన్, నేను సేమ్ ట్యూషన్. ఓకే. సో సేమ్ ట్యూషన్ కాబట్టి సేమ్ క్లాస్మేట్స్ అనుకుంటున్నారేమో, తను నాకంటే చిన్నది. సిస్టర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ చిన్న. మీ పరిచయం టోటల్గా ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు? 11 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ ఎప్పుడైనా? 2015 అక్టోబర్ 20, నవంబర్ 29. సో ఇరు వర్గాలు అంటే రెండు ఇంట్లల్లో ఒప్పుకున్న తర్వాత చాలా గ్రాండ్గా అయింది. ఇక్కడే పద్మశాలి కళ్యాణ మండపంలో అయ్యింది. చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా అయింది, సెలబ్రిటీస్ అందరూ వచ్చారు సినిమా. సో మ్యారేజ్ ఈజ్ యువర్ డ్రీమ్ ఉండే మీ ఇద్దరికి కూడా? డ్రీమ్ ఉండే, టూ సైడ్స్ ఒప్పించుకోవడం ఒక పెద్ద డ్రీమ్. తను సెటిల్ అవ్వాలి, ఒక ఓన్ హౌస్ తీసుకోవాలి అన్నది ఒక డ్రీమ్. మ్యారేజ్కి ముందు జస్ట్ ఒక లిమిటెడ్ ఆఫ్ గోల్డ్, అంటే నాకు గోల్డ్ పిచ్చి లేదు, సో లిమిటెడ్ ఏదైతే కావాలో అది కూడా తనే సెట్ చేసి వేసాడు. సో అన్నీ నేను పెట్టుకుంటాను, నేను చేసుకుంటాను అనేసి అంత అంతలా ఉన్న మనిషి ఇంత చేంజ్ అవ్వడము అన్నది, డ్రాస్టిక్ చేంజ్ అవ్వడం అన్నది ఎక్స్పెక్ట్ చేయండి. అయితే ఇప్పుడు 2015లో మ్యారేజ్ అయిన తర్వాత అంటే 11 సంవత్సరాల ప్రేమ కాస్త ఒక మూడో మనిషి, కేవలం ఒక మూడో మనిషి ఆ ప్రేమను తొంచేసిందా అంటే, ఇన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ని ఎంత ఈజీగా ఇంకో మనిషికి ఎట్లా అట్రాక్ట్ అయ్యి అవ్వగలిగాడు చంద్రకాంత్ అంటే ఏం చెప్తారు? అట్రాక్ట్ కాదు, యాక్చువల్గా తను ఈ పవిత్ర జయరామ నాకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం ఏంటంటే, మీరు సెర్చ్ చేయండి తన వీడియోస్లో, ఇక్కడ ఒక కట్ ఉంటుంది, రిస్ట్ మీద కట్ ఉంటుంది. ఓకే. నువ్వు నాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తావా చెయ్యవా, లేదు అంటే నేను ఇప్పుడే చనిపోతా అని కట్ చేసుకుందంట. అంటే ఆల్మోస్ట్ ఎయిట్ స్టిచ్చెస్ పడ్డాయి. తను చాలా మెంటల్గా టార్చర్ పెట్టింది,
ఒకటే దీంట్లో వర్క్ చేశారు కదా, ఒకటే సీరియల్, తన నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అని అనుకుంటే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఈ వీడియోస్ లో చూస్తే ఇద్దరు చాలా లవ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది, బలవంతంగా ప్రేమించడం లేదు. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎప్పుడు ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత, తర్వాత వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఉన్న బాండింగ్, అది అది ఎలా బాండింగ్ వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో మెల్లిమెల్లిగా మీకు తన ప్రవర్తనలో అర్థమైందా, లేదంటే ఎవరైనా వచ్చి చెప్పారా ఇట్లా ఇట్లా వీళ్ళ రిలేషన్లో ఉన్నారని? లేదు లేదు, యాక్చువల్గా తను అస్సలు కన్నా నీ మీద ఒక్కసారి చేసినా నేను చనిపోయినట్టే అనేసి అని అన్నాడు. అట్లాంటిది అంటే ఒక్కసారి చేసిన అంటే కొట్టడం, కొట్టడంలో నేను చనిపోయినట్టే, నేను వేస్ట్ ఇంకా నీకు పనికి రా. 11 ఇయర్స్ లవ్లో ఎప్పుడు కొట్టలేదు అసలు, చెప్తున్నాను కదా ఎంత మా ఇద్దరి మధ్యలో పిచ్చి బాండింగ్ అంటే అంత పిచ్చి బాండింగ్. మిడ్ నైట్ 2 వరకు మాట్లాడుకునే వాళ్ళము, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫిక్స్ చేసుకున్నామంటే 5 o'clock టెంపుల్కి వెళ్ళాలి అని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, 5 o'clock లేచి టెంపుల్కి వెళ్ళిపోవాలి అంతే. బిఫోర్ మ్యారేజ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్, ఇద్దరం తిరగని రెస్టారెంట్ లేదు, తిరగని ఎక్కడ తిరగలేదు అనే కాదు, వి ఎంజాయ్డ్ అవర్ లైఫ్. బట్ సో 2015 తర్వాత ఎప్పుడైతే తనతో రిలేషన్కి వెళ్ళాడో మిమ్మల్ని ఫస్ట్ టైం కొట్టింది, దీనికి ఏ రీజన్కి కొట్టింది? ఇట్లనే మిస్కమ్యూనికేషన్ అవ్వడము, నేను డిప్రెషన్లో ఉన్నా, తను తాగేయడము చేయడం. కాకపోతే నాకు అర్థం అవ్వలేదు ఏంటంటే, బెంగళూరు నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ వచ్చేది లాక్డౌన్లో, ఫ్రెండ్స్ కదా ఇప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడ అట్లనే అనుకున్నాను నేను, మేబీ అనేసి అని అనుకున్నాను. ఫ్రెండ్స్ కదా కమ్యూనికేషన్ ఉంటుంది, అమ్మాయిలతో కాల్స్ మాట్లాడుతుండే తను, నార్మల్గా నార్మల్ కాల్స్ క్యాజువల్ కాల్స్ మాట్లాడే వాళ్ళు, ఆ అమ్మాయిలు కూడా నాతో మాట్లాడేవారు. సో మీకు ఎక్కువ అనుమానం లేదు తన పైన? అస్సలేదు, పవిత్ర జయరా ముందు ఎటువంటి అనుమానం లేదు. దాన్ని చనువుగా తీసుకున్నాను అనుకోవచ్చు? లేదు, నేను కనుకున్నది చూస్తే తను చాలా ప్రెషరైజ్ చేసిందంట. ఓకే, చాలా అంటే చాలా. ఇక్కడికి ఎప్పుడన్నా పిల్లల కోసం వచ్చినా కానీ వెంట వెంటనే కంటిన్యూస్ కాల్స్ వస్తాయి. సో ఇక్కడికి రానివ్వదు, ఇక్కడికి రానివ్వదు. సో ఎప్పుడక్క టోటల్గా ఓవరాల్గా మీ ఇంటి కడప తొక్కకుండా ఉన్నది ఎప్పుడు అసలు? 3 ఇయర్స్ అయ్యింది. సార్ 3 సంవత్సరాల నుంచి మీతో కలిసింది లేదు మీతో? యాక్చువల్గా 4 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు పిల్లల కోసం వచ్చేవాడు, అప్పుడప్పుడు పిల్లల కోసం. 1 ఇయర్ ఫస్ట్ 1 ఇయర్లో బాబు పుట్టినాక ఫస్ట్ బర్త్డే చేయలేదు సరిగ్గా, అసలు చేయలేదు. మేమేమో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, పాపది గ్రాండేజ్ చేశాం, బాబుది కూడా అంతే గ్రాండేజ్ చేసుకున్నాము అని అనుకునేసరికి ఆల్ ఆఫ్ సడన్ లాక్డౌన్ రావడం, చేయలేకపోయాను ఈ డిస్టర్బెన్సెస్ వల్ల. వరలక్ష్మి రథంకి ఆ పవిత్ర జయరాంకి పట్టీలు ఇప్పించాడు, నేనే షాక్ అయిపోయాను నేను. ఆ రిసెప్ట్ నాకు ఆఫ్టర్ 2 ఇయర్స్ దొరికింది. 11 ఇయర్స్ లవ్ సడన్గా మీ ప్లేస్ని వేరే రీప్లేస్ చేస్తారంటే చాలా బాధ ఉంటుంది, చాలా షాక్ అయ్యా. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటే ఆ అమ్మాయి ఉండుంటే ఏం చేసేదానో నాకే తెలియదు. సరే ఇప్పుడు అదంతా అయ్యే మా క్రమంలో ఎప్పుడు మీరు ట్రై చేయలేదా అట్లా కాదు కన్నా కొంచెం అర్థం చేసుకో, ఫ్యామిలీ పిల్లలు ట్రై చేయలేదా? ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. లేదంటే తప్పు చేశాడు ఇంకా నాకు నువ్వు వద్దు అని మొండి కూర్చున్నారా మీరు? లేదు లేదు, యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఒక పీక్స్లో ట్రై చేశాను. ట్రై చేస్తే ఏమైందంటే, ఇక్కడ అతను ఎటు తేల్చుకోలేని పొజిషన్, టు బీ ఫ్రాంక్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. తనతో ఎలాంటి బాండింగ్ ఉందో తెలియదు మనకి, ఎలాంటి బాండింగ్ అన్నది తెలియదు. కాకపోతే తను వెంట వెంటనే కాల్స్ కంటిన్యూస్గా కాల్స్ చేసేది, ఇప్పుడు వస్తున్నాయి మేమిద్దరం డిస్కస్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చేది కాదు తను. తన గురించి ఫస్ట్ మేము అవును రిలేషన్లో ఉన్నామని చెప్పి మీకు ఎప్పుడు చెప్పారు? తను ఒప్పుకుంది ఎప్పుడు? చంద్రకాంత్ ఒప్పుకున్నది అది ఫ్రెండ్ నా ఫ్రెండ్ అన్నాడు, క్లోజ్ ఫ్రెండ్. నేను అడిగాను,
నీకు పవిత ఏముంది, రీల్స్ చూస్తుంటే నాకు ఏదో ఉన్నది అని అనిపిస్తుంది, ఏంటి సంగతి అనేసి అడగండి. అడిగితే లేదు, ఫ్రెండ్స్ కంటే కొంచెం ఎక్కువ, ఫ్రెండ్స్ కంటే కొంచెం ఎక్కువ అంటే రిలేషన్షిప్లో ఉంది, లేదు కాదు కాదు అనేసి అన్నాను. కానీ కట్ చేస్తే తర్వాత ఒకరోజు బాగా ఏడ్చేసి అడిగాను, చెప్తావా చెప్పవా, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము, సరే అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి బ్రేకప్ అయిపోండి, నార్మల్ ఫ్రెండ్స్ లాగా ఉండండి అనేసి తను నా ఫోన్ నుంచి మెసేజ్ పెట్టారు, నువ్వు పెట్టు పవిత్రకి, మేము కూడా అలానే ఉంటాము ఓకే అనేసి పెట్టించాడు. పెట్టాడు, తనే పెట్టాడు, లిటరలీ నేనేం రాయలేదు, తనే పెట్టాడు. తను కూడా ఓకే అన్నది. ఓకే అన్న తర్వాత జీ కన్నడ అవార్డ్స్ అయ్యాయి. జీ కన్నడ అవార్డ్స్కి వెళ్ళినప్పుడు తను ఇలా హ్యాండ్ పట్టుకొని మా ఆయనతో నడుస్తూ ఉంది. అది ఎలా ఉందంటే ఒక రిసెప్షన్లో కపుల్స్ అది చూసిన తర్వాత కూడా తనని క్వశ్చన్ చేశాను. టీవీ ఛానల్స్ వాళ్ళు తీశారు, సేమ్ సీరియల్ కదా, కన్నడలో టెలికాస్ట్ అవుతుంది కదా, అందుకని ఏమన్నారు. సరే పోనీ అనేసి అని అనుకున్నా. తర్వాత అలవైకుంఠంపురం సీరియల్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత లగేజ్ ప్యాక్ చేయించుకొని వెళ్ళారు. లగేజ్ మొత్తం ప్యాక్ చేయించుకొని వెళ్ళాను తనది. ఎక్కడికి అంటే చెన్నైకి. దేనికి? అలవైకుంఠపురం సీరియల్ కాంట్రాక్ట్ సైన్ చేశాను కదా, చెన్నైలో షూట్ అన్నాడు. నేను పిచ్చి దానిలా నమ్మాను. తర్వాత కొంతమంది సీరియల్ నుంచి కాల్ చేసి అంటే ఇట్లా ఇలా జరుగుతుంది అని నేనే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అప్పుడు అన్నారు, శిల్ప గారు ఏమనుకోకండి, అది చెన్నైలో కాదు హైదరాబాద్లోనే జరుగుతుంది షూటింగ్ అంటే. షాక్, పెద్ద షాక్. ఫస్ట్ టైం అదే, అప్పుడే ఇంకా క్లియర్గా తెలిసిపోయింది మీకు? క్లియర్గా తెలిసిపోయింది అప్పుడే. పెద్ద షాక్, పెద్ద అంటే చాలా పెద్ద షాక్ అయింది. ఆ తర్వాత కూడా ట్రై చేశాను, మైలా మండలం అదంతా ట్రై చేశాను. వాళ్ళు సెట్ అవ్వదమ్మా అంటే లేదు, నేను మదర్ మిస్ అయ్యాను, ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఆ ఎమోషన్స్ నా పిల్లలకు ఉండాలి ఉండాలి, సరే నువ్వు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు, నా గురించి వదిలేసా. ఇంకా చెప్పేసినా? ఇంకేం చేస్తాం, రాను అన్నాడు, రాను అంటున్నాడు, అది కావాలి అన్నాడు, మైలా మండలంలోనే ఒప్పుకున్నాడు మై లైఫ్ అనేసి. డివోర్స్ గురించి ఎప్పుడు అన్నాడు అక్క? మరి డివోర్స్ చేసుకుందాం ఇంకా మనం సెట్ అవ్వదని అన్నాడు. కానీ తనకి అంత గట్స్ లేవు, పేపర్ వర్క్ ప్రాసెస్ చేస్తా 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 అన్నాడు కానీ చేయలేదు. సో ఓవరాల్గా ఫైనల్గా ఇంకా బ్రేకప్ అని అర్థమైన తర్వాత మీ లైఫ్ మీరు లీడ్ చేశారు, తన లైఫ్ తను లీడ్ చేశారు. నేను ఏంటంటే పోని ఎక్కడున్నా సరే పిల్లలను చూస్తాడు. సెటిల్మెంట్ ఏమైనా చేసుకున్నారా అంటే మంత్లీ ఇంత ఇవ్వాలి అలా ఏమన్నా సెటిల్మెంట్? యాక్చువల్గా ముందు నేను హెచ్ఆర్గా వర్క్ చేసేదాన్ని. ఓకే. ఫస్ట్ రాన్స్టాడ్లో చేశాను, యుఎస్ ప్రాసెస్లో, తర్వాత వేరే కంపెనీస్కి మూవ్ ఆన్ అయ్యాను. అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మమ్మీ బాగుండుంటే ప్రొఫెషన్ వైజ్ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ లెవెల్లోనే ఉండేదాన్ని. సో మమ్మీ పాస్ అవే అవ్వడంతో చాలా పెద్ద షాక్. అయితే ఇప్పుడు అసలు తను సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలి అని గోల్ అనేది యాక్చువల్గా మీరు అవ్వాలి అని చెప్పి కూడా అడిగారంట, మీరు సీరియల్కి రండి అని అడిగారంట తను కూడా, నిజమేనా అది? అది వాస్తవం. యాక్చువల్గా నేను మోడలింగ్ చేశాను అన్నమాట, పాస్ట్లో మోడలింగ్ చేశాను. అది ఈటీవీలో వసుంధర న్యూస్ పేపర్కి చాలా అంటే ఇప్పుడు మోడల్ ఇది డ్రెస్సెస్ మోడలింగ్ చేస్తారు కదా, అలాంటివి బ్యూటీ కాంటెస్ట్లో చాలా చేశాను. సో అప్పుడు నాకు సీరియల్స్ ఆఫర్స్ కూడా వచ్చాయి. కొంచెం నాకు అక్కడ ఫీల్డ్ నచ్చలేదు, నచ్చకపోతే నాకు వద్దు అనేసాను అన్నా. వెంటబడ్డాడు అంటే తనకి డైరెక్ట్గా చెప్పలేదు అనమాట. సో ఇట్లా ఉంది పొజిషన్ నేను చెయ్యను అని, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు 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 అనేసి అన్నాను. అంటే అక్కడ ఏమైనా ఎదుర్కొన్నారా మీరు పర్సనల్గా? ఏ ఇండస్ట్రీ అయినా ఉండేది అది. ఇప్పుడు స్పెషల్లీ టీవీ మీడియా అంటే టీవీ అయినా సినిమా అయినా ఉంటుంది, ఎవరో ఎక్కడో మంచి వాళ్ళు ఉంటారు. మరి అలాంటి ఫీల్డ్లో మీ భర్తని మీరు పంపించడానికి ఎందుకు అంత ప్రేరేపించారు? ప్రేరేపించలేదు, యాక్చువల్గా చెప్పాలంటే కోపంలో అన్నేసానమాట. ఊరికే వెంటబడుతున్నట్టు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటే
వద్దు నేను చేయను వద్దు నేను చేయను, ఒక ఒక మనకు ఒక పాయింట్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ పాయింట్, ఏ నేను చేసుకుంటే చేసుకో, నువ్వు నేను చేయలేను, నువ్వు చేస్తావా చేసుకోపో అనేసి అంటాం కదా, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ దగ్గర నన్ను నాతో నవ్వట్లే చేసుకుంటే చేసుకో నువ్వు అని అన్నాను. అది కషితోని సరే నేను చేస్తా చూపిస్తా, ఆ కషితోని ట్రై చేశారు. కొంత నా కాంటాక్ట్స్ కూడా దానికి సపోర్ట్ చేశాయి, సెట్ అయ్యారు. ఇంకా సీరియల్ సెట్ అయిన తర్వాత ఫ్యామిలీ అంతా సెట్ అయిన హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు చాలా, ఎందుకంటే మేము సీరియల్లో నడుస్తూనే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ కూడా పెట్టాము. సో బిఫోర్ మ్యారేజ్ కొంచెం అది డిస్టర్బ్ అయ్యి తీసేసాల్సి వచ్చింది కంపెనీ, లేదు అంటే చాలా బాగా రన్ అయ్యేది కంపెనీ కూడా. అక్క నిజం చెప్తున్నా అక్క, మీ పర్సనల్గా మీరు పడే బాధన క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే 11 సంవత్సరాల ప్రేమ కాస్త ఓ మూడో మనిషి ఇలా వచ్చి లాక్కొని వెళ్ళిపోతే ఇద్దరు పిల్లలు బాధ్యతలు పెరిగి ఎన్నో కళలు అన్నీ కూడా బూడిదలా మారిపోయాయి. మీ లైఫ్లో చంద్రకాంత్ బెస్ట్ మెమొరీ ఏదైనా షేర్ చేసుకోండి అక్క, అది గుర్తురాగానే హ్యాపీగా ఫీల్ అయ్యే మెమొరీ ఏదైనా. ఎక్కడున్నా ఏ పిచ్చిదానా పిచ్చిదాని లెక్కలు చెయ్యకే అనేసి అన్నవాడు. సో మీకు మీ లైఫ్లో మీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏది అక్క చంద్రకాంత్? పిల్లలు బా వాళ్ళని చూసుకునే బతు, దానికి మించిన గిఫ్ట్ ఏం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ సరే ఇదంతా జరిగిపోయింది కదక్క, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకు మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే, ఇలా మూడో మనిషి వచ్చినప్పుడు భర్త ప్రవర్తన ఇలా ఉంటుంది, అలా టైంలో మనం దగ్గర ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఏమన్నా సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? సజెషన్ అంటూ ఉండదు, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. సేమ్ చందు ఉన్నట్టు ఇంకొకరు ఉండరు కదా, ఇప్పుడు నాలాగా ఇంకొక ఉమెన్ ఉండదు, నా వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది, ఎదుటి పర్సన్ థింకింగ్ వేరునే ఉంటుంది. ఏదున్నా కానీ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్గా ఎంత మనం ట్రాన్స్పరెంట్గా షేర్ చేసుకుంటే అంత మంచిది. ట్రాన్స్పరెంట్గా ఉండి మన లైఫ్ కంటిన్యూ అవుతుందా అవ్వదా అన్న డిసిషన్ మనం చేసుకోవాలి. అలా అయితేనే ఫస్ట్ మ్యారేజ్ స్టెప్ తీసుకోవాలి, లేదు ఆ ట్రాన్స్పరెన్సీ లేదు, మనకు కొంచెం ఏమైనా డౌట్ వచ్చినా కానీ సపరేట్ అవ్వడమే బెస్ట్. ఆ క్షణానికి బాధపడతాం కానీ జీవితాంతము ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. మేబీ ఒక 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ టైం పట్టచ్చేమో కానీ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎవరిది వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్లో ఉంటారు, సెటిల్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. ఇందులోనే ఉండి అనుమానంతో ఆ ప్యూర్ లవ్ లేకుండా వేస్ట్. అయితే ఇప్పుడు మీ పిల్లల ఫైనల్ డ్రీమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అక్క, పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ వరకు చదివిద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంది? పాప స్కూల్ టాపర్, సూపర్ స్కూల్ టాపర్, ప్రోగ్రెస్ కార్డ్ చేయించమంటే చేస్తాను. అన్నిటికీ అవుట్ ఆఫ్ 100 97 98 ఉంటాయి, చాలా మెరిట్ ఉన్నట్టు టాపర్. ఓకే, హ్యాండ్ రైటింగ్ వైజ్ కూడా తన చాలా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్, కానీ పాప చాలా టాలెంటెడ్, అన్నిట్లో ఉంటుంది. ఎనీథింగ్ ఇట్ మైట్ బి, చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది బాబు, అండ్ తన డ్రీమ్ వచ్చి డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అవుతావా? అవుతావా? ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? థర్డ్ క్లాస్. సో ఫాదర్తో ఎలా ఉంది వాళ్ళక్క కనెక్షన్? బాండింగ్ మీరు చూస్తే, మనం ఇట్లా కూర్చున్నాం కదా, ఒక 4-5 మెంబర్స్ కూర్చుంటే మనకే తెలియదు వీళ్ళిద్దరు ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది. సైలెంట్గా ఇక్కడ ఏం చేయాలో ఇద్దరు కలిసి చేసేస్తారు, అలా చేసేస్తారు, మళ్ళీ ఏం తెలియనట్టే కూర్చుంటారు ఇద్దరు. అందరం మేము టెన్షన్ పడుతూ ఉంటాము, వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, అలాంటి బాండింగ్. మరి తినేప్పుడు అడగలేదా నాన్న ఎందుకు రావట్లేదు ఇంటికి? ఎలా? మల్టిపుల్ టైమ్స్ ఫేస్ పట్టుకొని అడిగాను. ఏం చెప్పేవారు? పిత్ర ఆంటీ, పిత్ర పెద్దమ్మ. తినతో కూడా అదే? తనతోనే చెప్పింది.
వదిలేసేనా ఆ టాటోస్ ఏం చేసుకున్నానా, అమ్మతో మంచిగా ఉండనా, జస్ట్ 1.5 మంత్ బ్యాక్ చెప్పింది పాప. చెప్పిందా? 1.5 మంత్ అయ్యింది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, అట్లీస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత, తను ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పుడైనా మీరు కొంచెం తన కూర్చోబెట్టి, ఇంకా అయిపోయింది కదా నేను చూసుకుంటా నేను రా అని అడిగారా? ఏంటంటే 16th తను, నేను చెప్పాను కదా ఓన్ హౌస్ తీసుకున్నాడు అనేసి, అయితే అది మొత్తం వాళ్ళు అన్నే తీసేసుకున్నాడు. అది కొంచెం సెటిల్మెంట్ అయ్యింది, అది నథింగ్, జస్ట్ సమ్వేర్ అరౌండ్ 30 or 40 అట్లా ఉంటుంది. సో అందులో ఈ రోజుల్లో ఇల్లు రావాలంటే కష్టం, అంతే తప్పితే ఇంకా మాకు ఏం లేదన్నమాట. సో అది అయిపోయింది. ఆ రోజు అందరం కూర్చున్నాము, కూర్చొని మాట్లాడుతున్నాము. మాట్లాడుతుంటే అందరు అన్నారు, నీకు ఏమైనా పర్సనల్గా ఉన్నాయా అమ్మ, ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అనేసి అని అంటే, లేదు ఇట్లా పవి ఐ బి బ్యాక్ ఇన్ 2 డేస్ అని పెట్టాడు. వెయిట్ ఫర్ 2 డేస్, ఐమ్ కమింగ్ అని పెట్టాడు ఇన్స్టాలో పోస్ట్ ఒకటి చూసాను. అక్కడ నాకు టెన్షన్ అయిపోయింది బేసికల్లీ. అంటే చనిపోయేంత అమ్మాయి కూడా చనిపోయేంత భయస్తుడా? లేదు, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే, ఒక ఫ్రెండ్ చనిపోవడానికి ఏదన్నా అంటుంటే వేరే ఫ్రెండ్స్ కాల్ చేసి, అదే వీడు ఇట్లా చనిపోదామని అనుకుంటున్నాడురా, నువ్వు తొందరగా రా అంటే ఇన్స్టెంట్గా అక్కడికి వెళ్ళి వాడిని మోటివేట్ చేసే మనిషి. అంత మంచి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోలేకపోయాడు. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోలేకపోయాడా ఏంటి అన్నది మనకు కూడా తెలియదు. ఆ కాళ్ళకి ఏదో వైట్ బట్టేదో కట్టారంటున్నారు కదా, మీకు ఏమైనా అనుమానం ఉందా దానిపైన? నేను అసలు చూడలేకపోయా. యాక్చువల్లీ చెప్పాలంటే, తను వచ్చేలోపు నేను బాడీ అని అస్సలు నాకు అనే వచ్చే టైంకి నాకు ఎటు అర్థం అవ్వలేదు. నేను బ్లాంక్ అయిపోయి ఇక్కడ కూర్చున్నా, ఆల్మోస్ట్ గుర్తులేదు అసలు. బ్లాంక్ అయిపోయాను, కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాను. తనకి బొట్టు పెట్టి అదంతా అయినాకనే నేను వెళ్ళాను. అందరు అన్నారు కొంచెం ఓపిక చేసుకో, పిల్లల కోసం ధైర్యంగా ఉంటుంది. చూశాను అక్క, చాలా దారుణంగా ఏడ్చారు మీరు అక్కడ పట్టుకొని. చూశాను అంటే మీరు కూడా మీ లైఫ్లో ఒకటే సార్ అమ్మని కోల్పోవడం, 10 సంవత్సరాలు ప్రేమించిన భర్తను కోల్పోవడం. మేజర్ ఫస్ట్ మేజర్ లాస్ వచ్చి మమ్మీ. చాలా అమ్మ చనిపోయినప్పుడు వచ్చింది అక్క? మమ్మీ చనిపోయినప్పుడు చాలా, ఎంత అంటే అంత అటాచ్డ్ మేము. ఓకే, అప్పటికి పవిత్ర లైఫ్ ఎంటర్ అవ్వలేదు. మమ్మీ 2019 డిసెంబర్లో చనిపోయింది. ఓకే, మాకు మనం ప్రోగ్రామ్ కూడా 2019 డిసెంబర్లో లాస్ట్ వీక్ 21st షూట్ అయ్యింది. అంతకంటే ముందు జస్ట్ 17th-18th నేను మమ్మీని అడిగాను. మమ్మీ అసలు కాన్షియస్లో లేదు. మమ్మీ ఇప్పుడు అప్పుడు అన్నది మాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. మమ్మీ నాన్న, మమ్మీ ఇట్లా ప్రోగ్రామ్ వచ్చింది టీవీది, ఏమంటావు మమ్మీ అనేసి అని అడిగాను. అప్పటి వరకు మీరు ఎప్పుడు ఆన్ కెమెరా వెళ్ళలేదా? వెళ్ళాను. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ చేశాను, వెళ్ళాను. మమ్మీని అడిగాను ఏమంటావు మమ్మీ అంటే, పోయిరా ఇంత అనేది మమ్మీ, పోయిరా అనేసి అని అమ్మని అప్పుడు టేక్ కేర్ చేసేవారా మీరు? మధ్యలో మధ్యలో. సో ఆ లాస్ట్ మూమెంట్ నేను మిస్ అవ్వద్దు అని ఇక్కడ ఉన్నా కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళేదాన్ని. బాబు అప్పుడు ఆల్మోస్ట్ జస్ట్ 4 మంత్స్ బాబు, మమ్మీ చనిపోయినప్పుడు. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే, మమ్మీ బర్త్ డేట్ డెత్ డేట్ అండ్ బాబు బర్త్ డేట్ అన్నీ సేమ్, కాకపోతే మంత్స్ డిఫరెన్స్. ఆ 21 ఏంటో అర్థం అవ్వదు మాకు. ఇక్కడ కూడా చూస్తే వీళ్ళ హ్యాండ్ మీద 22/10/2021 అని ఉంది. 21st వి పవిత్ర జయరామ్ ఈ వీళ్ళిద్దరు హ్యాండ్ మీద సమ్వేర్ ఎక్కడ 21 కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 21st May మమ్మీ బర్త్డే, 21st December మమ్మీ డెత్ డే, 21st August బాబు పుట్టినరోజు. ఈ ఇయర్ కూడా ఇది అవ్వడం కూడా 21st or 22nd వాళ్ళ హ్యాండ్ మీద ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు, సమ్వేర్ 21 అన్నది ఉంది. నాకు టాటూ అంటే గుర్తొచ్చిందక్క, తన తన చంద్రకాంత్ హ్యాండ్ పైన కూడా మీ పేరు ఉన్నట్టు. కన్నయ్య అని సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చూశాను, కన్నయ్య అని ఉంది. కన్నయ్య అని మీ తనను కూడా కన్నయ్య అనేటాడు అనుకుంటా. తను నన్ను కన్నయ్య అంటాడు, కానీ ఎక్కువ మాత్రం పవిత్ర గారిని పవి పవి అన్నాడు. కన్నయ్య అనేది ఎవ్రీవన్ నోస్,
మా ఇన్విటేషన్ కార్డ్ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా కన్నయ్యాస్ వెడ్డింగ్ అని ఇచ్చారు. అంత చాలా బాండింగ్ మాది. అంటే ఇట్లా లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు పిలుచుకునేది కూడా కన్నయ్య కన్న. అంత ఫేమ్ అయ్యింది ఆ వాళ్ళు కన్నయ్య కన్న కన్నయ్య కన్న. మేము మీరేం పిలుచుకుంటారు అని కన్నయ్య కన్న అంత ఉండే అట్లాంటిది. సారీ అక్క, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ లాస్ట్ ఒక్క మాటే చెప్పగలుగుతాను అక్క, ధైర్యంగా ఉండండి. మీరు పిల్లల భవిష్యత్ పైన దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు మీరు ఏదో ఒక తమ్ముడిలాగా అయితే నేను ఉంటా అక్క. నాకు అసలు మీ న్యూస్ విన్నప్పటి నుండి అసలు ఒక టైప్ ఆఫ్ అసలు నేను ఆ రోజు నైట్ ఒక ఛానల్లో చూసి అసలు షాక్ అయిపోయిన చనిపోవడం ఏంటి. అసలు అప్పటి వరకు తినకు భార్య ఉందనే విషయం తెలియదు, మీరు ఉన్నారనే విషయం అసలు సమాజానికి తెలియదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ ఆవిడ డిలీట్ చేయించింది, ఇన్స్టాలో కంప్లీట్ నన్ను బ్లాక్ చేయించేసింది. మళ్ళీ నాది తను అన్బ్లాక్ చేసి నా ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ చూస్తుంది ఇన్స్టాగ్రామ్లో. నేను యాక్చువల్గా ఇండస్ట్రీ సేమ్, నేను సీరియల్ ఆర్టిస్ట్ని అనమాట. మాత బంగారంలో కూడా చేస్తాను, క్యారెక్టర్స్ చేస్తుంటాను. సో తర్వాత చనిపోయిన తర్వాత నేను తను తెలిసిన సీరియల్ ఫ్రెండ్స్ని అడిగితే అప్పుడు మీరు సీరియల్స్లో అందరికి తెలుసు అంట, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. మ్యారేజ్కి వచ్చింది ఇండస్ట్రీ, మీరు సీరియల్ అందరికి తెలుసు. కాకపోతే తన సైడ్ పవిత్ర గారికి మ్యారేజ్ అయిందనే విషయం తెలుసు, కానీ చంద్రకాంత్కి మ్యారేజ్ అయిందనే విషయం సమాజానికి తెలియదు. అండ్ మీరు కూడా తన ఫేమ్ని ఏ రోజు డిఫేమ్ చేయాలని ముందుకు వచ్చి ఎక్కడ చెప్పలేదు కూడా. నేను చేయదలుచుకోలేదు, ఎందుకంటే మాకు తెలుసు, నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. మేము స్ట్రగుల్ చేసి ఆ స్టేజ్కి వెళ్ళాను, అది ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక చిన్న విషయం పైన మొత్తం బ్లాస్ట్ అయిపోతుండే. బ్రేక్ చేయలేను కదా, ఆ ఫేమ్ని కింద పడేయాలంటే అసలు అవ్వదు. బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా వచ్చిందని వింటున్నాను, నిజమేనా? లేదు, నాకు తెలియదు యాక్చువల్గా. లేదు, అసలే లేదు. నాకున్నంత నాలెడ్జ్ మాటకైతే లేదు. ట్రై చేశాడు వస్తుందేమో అనేసి, కానీ రాలేదు. సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇట్లాంటి టైంలో కూడా మాకు మీ టైం ఇచ్చినందుకు. అండ్ తమ్ముడిగా నేను ఒక బ్రదర్గా నా తరఫున మీకు చిన్న ఆర్థిక సహాయం చేస్తాను అక్క. నేను సొంత అక్కలా భావిస్తున్నాను అక్క, మమ్మీ పైన ప్రామిస్ చెప్తున్నాను. నేను ఒక తమ్ముడిలాగా మీకు ఉంటా, మీ పిల్లల చదువుకోవడానికి నా తరఫున ఒక 5,000 rupees అక్క. థ్యాంక్ యూ అక్క. అండ్ చూస్తున్న మీరు కూడా దయచేసి, ఇప్పుడు అక్క గూగుల్ పే ఫోన్పే నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఇప్పుడు మనము సరే జరిగిపోయిన దాని గురించి అందరూ కూడా ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు వచ్చి వీడియోస్ తీస్తున్నారు, ఏం జరిగిందో వివరిస్తున్నారు, జరిగిన విషయాన్ని సమాజంలో పెడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం ఆలోచించాల్సింది ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు, భవిష్యత్తు గురించి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చూశారు కదా, అక్కకు తన తల్లిని కోల్పోయింది, భర్త లేడు, పిల్లలకు పెద్ద దిక్కు లేదు. సో ఈ పిల్లలకు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ పిల్లల పెద్ద దిక్కు. సో ఇప్పుడు ఈ పిల్లల గురించి మనం అందరం కూడా ఆలోచించుకొని, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్పే నెంబర్ అక్కది. అండ్ మీరు దయచేసి కాల్స్ చేసి డిస్టర్బ్ చేయొద్దు, ఈ టైం అలాంటి టైం కాదు, మాట్లాడే టైం కాదు. సో మీరు కాల్స్ చేసి డిస్టర్బ్ చేయకండి. కుదిరితే నేను కాల్స్ కూడా, ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆఫ్ చేపిస్తాను, ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా కాల్ చేసి కనుక్కుంటారు. మీరు కూడా ఎంతో కొంత ధైర్యాన్ని ఇద్దాం అనుకొని కాల్ చేస్తారు, చేయకండి. మీరు కుదిరితే మీ ఫోన్పే గూగుల్ పేస్లో తనకు తోచిన సహాయం చేయండి. ఓ 1 week తర్వాత మీరు కాల్ చేసి తనతో మాట్లాడండి కుదిరితే, కానీ ఇప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఈరోజు మనము పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి నేను ఆర్థికంగా నేను మానవతా దృక్పథంతో నాకు తోచినటువంటి సహాయం నేను చేశాను. మీరు చేసి అక్కని ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నుంచి మనం అందరం కూడా సహాయం చేసి ధైర్యం నింపాల్సిన బాధ్యత అందరికీ ఉంది. పిల్లలు మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని చదివించుకొని వాళ్ళ భవిష్యత్తే అక్క గుర్తుంచుకొని ఇంకా తను మైండ్ మార్చుకొని బ్రతకాలి. దీనికన్నా ఎక్కువ ఏం చెప్పలేను అక్క. బీ స్ట్రాంగ్ అక్క. థ్యాంక్ యూ అక్క. అండ్ మీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ నేను పెడతాను విత్ యువర్ పర్మిషన్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తనకు ఆర్థికంగా ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకొచ్చి ఏకమైసి ఖచ్చితంగా మనం సహాయం చేయాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు చంద్రకాంత్ గారే ఉండే, సో తనే ఈరోజు లేరు. ఈరోజు పిల్లలు ఇద్దరికి కూడా పెద్ద దిక్కు కోల్పోయారు కాబట్టి ఈ పిల్లలకి మరియు అక్కకు కూడా ముగ్గురికి కూడా మనము మెయిన్గా ముఖ్యంగా సీరియల్ నుంచి, ఎందుకంటే తను సీరియల్ ఇండస్ట్రీలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి సీరియల్ ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మంచి పేరు ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆర్టిస్టులు కావచ్చు, మీరు కూడా ముందుకొచ్చి ఈ పిల్లల చదువుకి మీరు సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీరందరినీ కూడా కోరుకుంటున్నా. ఈరోజు మనము ఒక చీకటికి గురవుతున్నటువంటి కుటుంబంకి మీరు ఆర్థికంగా సహాయం చేసి మీ ఒక్క రూపాయితో మొదలుకొని ఎంతైనా కూడా మీరు సహాయం చేసి ఈ పిల్లల జీవితాలకు వెలుగునివ్వాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మానవతా దృక్పథాన్ని చాటు
పట్టుకోమని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్.